అందరికీ చేబిం నేను రాజేష్ మహాసేని వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజు వార్తల్లో విశేషాలు ఏంటనే చూద్దామండి ఈ ఈరోజు ఈనాడు హెడ్లైన్ చూసుకుంటే అండి పైసా పని కాలేదు అని ఒక హెడ్లైన్ ద్వారా ఒక న్యూస్ వీళ్ళు వేయటం జరిగిందండి అది బీసీ కార్పొరేషన్ల కోసం యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ యాభై ఆరు చేయడం కూడా ఇప్పటి వరకు అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు యాభై ఆరు ఏంటి కార్పొరేషన్లు చేశాడు జగన్ అన్న అని మా జాగర్ రమేష్ వాటి వాళ్ళు చాలా భజన చేశారు ఇప్పటికొచ్చే ఎవరూ కూడా బీసీ కులాల్లో ఇన్ని కులాలను గుర్తించలేదని యాభై ఆరు చేసి ఏం చేశాడయా జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా ఆ బీసీలకు ఒరిగిన ఆ ఏంటి అసలు కార్పొరేషన్ కార్పొరేషన్లు చేయాల్సిన అవసరం ఏంటి ఒకసారి ఇక్కడ చూడండి పైసా పని కాలేదు పదవి ముగిసిపోయింది ఈ యాభై ఆరు కార్పొరేషన్లకు కూడా యాభై ఆరు మంది చైర్మన్లు అంటే వాటి చైర్మన్లు డైరెక్టర్ల పదవీ కాలం నేటితో ముగింపు వైకాపా నేతల రాజకీయ పునరావాసానికే సరి స్వయం ఉపాధికి చేయూత ఇవ్వాలన్న లక్ష్యానికి తూట్లు మూడున్నర ఏళ్లలో ఇందుకు ఇచ్చింది నూట ముప్పై రెండు కోట్లే బీసీల సంక్షేమంలో అత్యంత వెనుకబడిన వైకాపా ప్రభుత్వం ఆ నూట ముప్పై రెండు కోట్లు కూడా బీసీ కార్పొరేషన్ నుంచి లోన్ వచ్చింది మాకు అని చెప్పుకునే విధంగా ఇవ్వలేదండి ఆ నూట ముప్పై రెండు కోట్లు కూడా ఎందుకు ఇచ్చారట ఒకసారి ఇక్కడ చూడండి తెదేపా హయాంలో ఎంత ఇచ్చారనేది ఇక్కడ ఉంది వైకాపా హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండుల మధ్య చేకూరు లబ్ధి నూట ముప్పై రెండు కోట్లు అది కూడా కేవలం రేషన్ వాహనాలకి రేషన్ వాహనాలు అంటే అది కూడా బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చినట్టు కాదు జగన్ అన్ని ఇచ్చిన వాహనం దాని పేరు అదే కదా దాని మొత్తం ఆ వాహనం నిండా కూడా బీసీలకు సంబంధించిన ఏ నాయకుడు ఫోటో ఉండదు బీసీలకు సంబంధించిన ఆ వృత్తులు కానీ లేకపోతే వాటికొన్న ఆ విలువ తెలియజేసే విధంగా ఉండదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో దాని మీద వైఎస్ఆర్సీపీ జెండా రంగులు అంటే జగన్ ఇచ్చినట్టు ఆయన జేబులోని తీసి ఆయన ఇచ్చినట్టు డబ్బు ఎక్కడిది బీసీ కార్పొరేషన్ కేటాయించిన డబ్బు కానీ ఇక్కడ ఆడావుడు ఎవరిది జగన్మోహన్ రెడ్డిది ఆ స్థాయిలో వీళ్ళు చేస్తే ఏం చేస్తున్నారయ్యా మరి బీసీ కోటల్లో మంత్రులైన జోకర్ రమేష్ లాంటి వాళ్ళు అంటే ఇప్పటికింకా భజన చేస్తున్నారు వాళ్ళ భజన ఎలా ఉందో మీకు చూపించే ముందు ఒక్కసారి ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చూడండి తేదేపా హయాంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాల కింద బీసీలకు చేకూరిన లబ్ధి పదహారు వందల ఇరవై ఆరు కోట్లు బ్యాంకుల వాటా కలిపితే రెండు వేల నాలుగు వందల కోట్లు అంటే ఒక వెయ్యి కోట్లు బ్యాంకు వాటా ఇచ్చింది సాయం వాళ్ళు అటండి మూడు లక్షల పదిహేను వేల మంది ఒకసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కొన్న తేడా అది క్లియర్ ఇక్కడ మీకు అర్థమైపోతుంది పదహారు వందల కోట్లు గవర్నమెంట్ కేటాయించడం ద్వారా బ్యాంకులో మరో వెయ్యి కోట్లు అంటే వెయ్యి కోట్లు కాదు ఎనిమిది వందల కోట్లు ఇచ్చి రెండు వేల నాలుగు వందల కోట్లతో ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారట వీళ్ళు మూడు లక్షల పదిహేను వేల మందికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చెప్తున్నాడు ఒక లెక్క కాకి లెక్క లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు మేము సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టేశాం దానిలో ఎయిటీ పర్సెంట్ అంటే దాదాపు ఒక లక్ష కోట్లు బీసీలకే పది చేసాం అన్నాడు వాళ్ళు అదే నిజం అనుకుంటే లక్ష కోట్లు నిజంగా బీసీలకి పంచుంటే జా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ఇరవై నాలుగు వేల కోట్లకి రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లకి మూడు లక్షల పదిహేను వేల మంది ఉంటే లక్ష కోట్ల మందికి ఎంతమంది లబ్ధిదారులు ఉండాలి లబ్ధిదారులు అంటే మళ్ళీ జగన్ ఇచ్చే ముప్పై రూపాయల పథకం వేరు కార్పొరేషన్ రుణం వేరు కార్పొరేషన్ రుణం అంటే తక్కువలో తక్కువ లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల దాకా ఉంటుంది దాంతో ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటాడు పెట్టుకున్న వ్యాపారానికి పెట్టుబడి పెట్టి నెలకి పదిహేను వేల ఇరవై వేలు సంపాదించుకుంటాడు సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ మళ్ళీ తీసుకున్న లోన్ని తిరిగి గవర్నమెంట్కి కడతాడు అంటే ఇరవై నాలుగు వేల కోట్లలో తక్కువలో తక్కువ అనుకుంటే ఒక ఇరవై నాలుగు వేలు కాదు రెండు వేల నాలుగు నాలుగు వందల కోట్లు కనీసం మూడు వేల కోట్లు మళ్ళీ గవర్నమెంట్కి తిరిగి వెళ్ళి ఉంటుంది అంటే ఒక పక్కన గవర్నమెంట్కి బెనిఫిట్ మరో పక్కన లబ్ధిదారులకి వాళ్ళ కాళ్ళమే వాళ్ళు నిలబడి కుటుంబాలను పోషించుకోవడానికి అంటే మూడు లక్షల మంది అంటే ఒక్కొక్కటి ఐదు అంటే కుటుంబానికి ఐదుగురు వేసుకున్న కూడా దాదాపు పదిహేను లక్షల మందికి లబ్ధి చేకూరింది అది ప్రతీ నెల పదిహేను వేల ఇరవై వేల ఆదాయం వచ్చే విధంగానే కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముందండి అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారిలాగానే ఖర్చు పెట్టుంటే లక్ష కోట్లు లక్ష కోట్లలో ఈయన అందించాడు పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్లని లక్ష కోట్లని పదహారు వందలతో డివైడ్ చేసి దాన్ని మూడు లక్షల పదిహేను వేల మందితో ఇంటూ చేస్తే అంటే లక్ష కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఇస్తే ఎంతమందికి ఇవ్వచ్చో తెలుసండి ఇది కోటి తొంభై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల మందికి ఇవ్వచ్చట లక్షన్నర నుంచి మూడు లక్షల లోను వాళ్ళ డబ్బులతో పెట్టుబడి పెట్టుకుని చక్కగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ నెలకు పదిహేను ఇరవై వేలు సంపాదించుకుంటూ మళ్ళీ ఆ డబ్బులు కనీసం బ్యాంక్ వడ్డీతో తిరిగి కట్టినా కూడా లక్ష యాభై వేల కోట్లు ఈ నాలుగు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఖజానలోకి వచ్చి ఉండేవి అంటే ఇచ్చిన లక్ష కోట్లకి మరొక యాభై వేల కోట్లు మనకి వెనక్కి వచ్చును గవర్నమెంట్కి ఇచ్చిన డబ్బులతో వాళ్ళ ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రతి నెల ఒక ఇరవై వేలు సంపాదించుకునే అవకాశం వాళ్ళకే దక్కును దాదాపు కోటి తొంభై ఆరు లక్షలు అంటే రెండు కోట్ల మంది వాళ్ళ కుటుంబాలు కలుపుకుంటే ఏపీలో ఉన్న బీసీలందరికీ మేలు జరిగినట్టే ఆ లక్ష కోట్లతో ప్రతి బీసీ ఇంటికి కూడా ఒక ఉపాధి కార్యక్రమం వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చేసినట్టే గవర్నమెంట్ కానీ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి అందరికీ ఎవరికీ ఎందుకు చెందకుండా ఎందుకు మనకు రాకుండా పదిహేను వేలు పదివేలు అంటే రోజుకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు చొప్పున ఇచ్చేసి అటు వాళ్ళకే ఉపయోగపడదు ఇటు గవర్నమెంట్కి బొక్క అప్పులు చేసి తెచ్చేసి పనిచేసి అప్పులు గవర్నమెంట్ మీద ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన విధానం చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇది తేడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అటు గవర్నమెంట్ లాస్ అవుతుంది ఇటు బెనిఫిషియరీ కూడా ఆయన డబ్బులు సంపాదించుకునే అవకాశం ప్రతి నెల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది జై భీం జై భారత్ జై జై మహాసేన్